సార్ ఇది చాలా అన్యాయం అండి. మీరు ఎంత జెంట్స్ అయితే మనకు జెంట్స్ ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు, మరి మా లేడీస్ సంగతి ఎవరు చూస్తారు చెప్పండి. మా ఫ్రస్ట్రేషన్ కి ఒక స్టెప్ నెక్స్ట్ మూవీలో కంపల్సరీ కావాలి. సెకండ్ వర్షన్, సెకండ్ ఇప్పుడు F3 లో కూడా మళ్ళీ ఫ్రస్ట్రేషన్ మగవాళ్ళకే చూపిస్తున్నారు కదా, ఇది మటుకు న్యాయం కాదు, కొంచెం అర్థం చేసుకోండి. ఈసారి ఖచ్చితంగా మీ లేదండి, మీ ఆవిడ, మీ ఆవిడ పరిచయం చేయండి, ఆవిడతో కొంచెం రికమెండేషన్ పెట్టిస్తావు. నెక్స్ట్ మూవీలో లేడీస్ కి కూడా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, దాన్ని మీరు గుర్తించాలి, దానికి కూడా మాకు ఒక ఆసనం కావాలి. సో అది మీరు ప్రామిస్ చేస్తే F3 ఫస్ట్ రోజు వెళ్ళిపోతాం. ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేస్తున్నాం, నెక్స్ట్ మీకోసం ఒక ఆసన తయారు చేస్తాం. సో ఎస్, ఇప్పుడే ఈ కార్యక్రమానికి మీ అందరి మధ్యలోకి వచ్చేసారు మన విక్టరీ వెంకటేష్ గారు అండ్ వరుణ్ తేజ్ గారు. వెల్కమ్ అండి వెంకీ సార్. హాయ్ సార్. హాయ్ హాయ్ హాయ్, వాట్స్ యువర్ నేమ్? చాలా 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 హ్యాపీ మూమెంట్ ఇన్ మై లైఫ్ సార్, మీటింగ్ యు ఆల్ అండ్ సీయింగ్ విత్ మై ఓన్ ఐస్. ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఎ హ్యాపీ మూమెంట్ సార్. ఇట్స్ ఎ ప్లెజర్ సీయింగ్ ఆల్ ఆఫ్ యు. ఇట్స్ వండర్ఫుల్ సార్. హే గాయ్, వాట్స్ హ్యాపెనింగ్ మ్యాన్? ఐ కెన్ డు దిస్. యు కెన్ డు దట్? యా. వాట్, ఇన్ ఎ మినిట్? యా. యా, యు వాంట్ టు డు ఇట్? హా? యు వాంట్ టు షో మీ? యా. యా, ఓకే. గో ఫర్ ఇట్. యా, ఐ యామ్ గోయింగ్ ఫర్ ఇట్. ఆల్ రైట్. యువర్ ఫ్రెండ్ ఇస్ ట్రైయింగ్ ద రూబిక్స్ క్యూబ్ అవుట్ దేర్. మేము ఆఫీస్ కెళ్ళి కష్టపడి ఇంట్లో పని చేసి అన్ని చేసి బంగారం మీద ఇంట్రెస్ట్ ఆబ్వియస్ గా ఉంటది సార్, సో అది దానికోసం చంద్రముఖి చూపించారు సార్ మమ్మల్ని. అయితే మీరు F2 మీ ఫ్రస్ట్రేషన్ కి చూపించారు మగవాళ్ళ ఫ్రస్ట్రేషన్ కి, మరి మాకు వస్తుంది కదా సార్ ఫ్రస్ట్రేషన్, అప్పుడు మాకు ఏదైనా మాకు కూడా ఏదైనా ఆసనం చూపించండి సార్. మీరు చెప్పండి, మీరు ఏం చేస్తారు ఫ్రస్ట్రేషన్? మరి మీ మిస్సెస్ ఏం చేస్తారు చెప్పండి సార్? మాకు ఆవిడ ఫ్రస్ట్రేట్ అవ్వదు. నాకు ఫ్రస్ట్రేషన్ అసలు ఫ్రస్ట్రేట్ అవ్వట్లేదు ఆవిడ, నేనే ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. అందుకే అడుగుతున్నా నేను, రావి ఎప్పుడు నేను ఓం అంటే హ్యాపీగా ఉంటుంది ఆవిడ. ఓకే, నేను కూడా అదే అనుకుంటాను సార్. అయితే నెక్స్ట్ పిక్చర్ లో చూపించండి ఆడవాళ్ళ ఫ్రస్ట్రేషన్ కూడా, ఏదైనా ఒక ఆసనం చూపించండి.